పక్కన ఉప్పుటేరు ఉంది కదండి, ఉప్పుటేరుకి జస్ట్ ఒక రాపులకు 5 కిలోమీటర్స్. ఓకే గురుగారు, మీరు మిమ్మల్ని ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలని చూస్తున్నాను ఆశ, కానీ మీ ఫోన్ నెంబర్ చాలా సార్లు ట్రై చేశాను ఎవరు ఇవ్వలేదు. జస్ట్ ఒక ఎస్టర్డే ఒక అతను ఇచ్చారండి. గొర్రె హిందువా? గొర్రె సార్. పాపం గొర్రెలు చేసే ఒకే ఒక పుణ్యకార్యం నా నెంబర్ హిందువులకి ఇవ్వడం. గురుగారు మీ వీడియోలు చాలా చూస్తున్నాను సార్. మీది కర్నూలులోనే ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఎవరికో చెప్తున్నారు మీరు. అవును, అప్పటి నుంచి మీరు భీమవరం వచ్చిన రిక్షాలో చెప్పి ఇవి అన్ని ప్రతి వీడియో నేను రోజు నాకు అదే పని, నేను ఖాళీగా ఉన్నప్పుడు టైము వీడియోస్ చూస్తామే. గురుగారు చాలా సంతోషం మీ కాల్ ఇందాడు మీరు చేశారు, నేను కాల్ అటెండ్ అవ్వలేకపోయాను సార్. గురుగారు నేను ఒక రైల్ చెరు గురుగారు, కొంచెం పనిలో ఉంటాను అప్పుడప్పుడు. బాగున్నారా? బాగున్నాం గురుగారు. చెప్పన్నారా గురుగారు, నేను ఒక ఈ క్రైస్తవులు వాళ్ళ బాధింపు పడ్డ కుటుంబం వాడిని అండి. అయ్యయ్యో, క్రైస్తవ బాధిత సంఘం సభ్యుడు అన్నమాట. అంటే ప్రత్యక్షంగా కాదండి, నా బ్రదర్ కోల్పోయాను నేను. మా బ్రదర్ నేను కోల్పోయానండి. అంటే ఏంటి? మా అన్నయ్య చనిపోయాడు గురుగారు. వీళ్ళ వల్లనే కోల్పోయావా లేదా మామూలుగానా? అంటే మా అన్నయ్య ఎప్పుడు కూడా క్రైస్తవులు అంటే పడది ఇష్టం ఉండదండి, క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు. అన్నయ్య గారికి క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదండి, మామూలుగా ఎప్పుడు హిందువే ఆయన బాగా భక్తి ఎక్కువ. మేము దాదాపు 14-15 సంవత్సరాలు అరుణాచలంలో ఉన్నామండి. అవును గురుగారు. అరుణాచల్ ప్రదేశా? కాదండి అరుణాచలం అండి, తిరుగుతున్నాం అరుణాచలంలో అండి. రమణ ఆశ్రమం ఉంది కదండి, అక్కడే పక్కన మన ఆంధ్ర ఆశ్రమంలో మేము మన అమ్మగారు పనిచేసేవారండి. మేము అక్కడ 14 సంవత్సరాలు ఉండి జస్ట్ 2014 వచ్చానండి ఇక్కడికి ఆంధ్ర తిరిగి. గురుగారు అది ఇందాక చెప్పాను కానీ మా అన్నయ్య గారు లాస్ అయ్యానండి అని. మా అన్నయ్య గారికి అంటే ఒక ఫ్యామిలీలో 2 పడవలు ఎప్పుడు ప్రయాణం చేయకూడదు కదండి. అవును గురు, ఆ దాంట్లోనే ఇంకా అన్నయ్య గారు మారు ఇంట్లో మారతలేదని చెప్పి ఇంకా ఆయనకి విరక్తి వచ్చిందండి. ఎంత కష్టపడినా నాకు విలువ లేదు అని ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇంకా ఆయనకి ఆ టైంలో ఎవరు పక్కన ఎవరు కూడా సపోర్ట్ లేరండి, మేము అక్కడే ఉన్నాము. అయ్యో బాగుందిరా. ఇంకా ఆయనకి మరి ఆ మనసులో ఏం పుట్టిందో తెలీదు. గురుగారు ఆయన ఏది పట్టుకున్నా ఏది చేసినా కష్టజీవి, ఎప్పుడు కూడా కష్టపడ్డా అతనే అన్నీ. ఏంటంటే మారలేదండి మాకు, ఏంటంటే పెళ్లికి ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజుతో సమత్వం ఇంక ఎప్పుడు కూడా మీరు మీ బాటలో నడుచుకుంటున్నా అన్నారండి మా వదిలి గారిని. కానీ మాట నిజాయితీ లేదండి. ఇప్పుడు అసలు ఏదో బిహైండ్ ఉండాలి కదా ఆయన సూసైడ్ చేసుకోవాలంటే. అదే అండి, ఇప్పుడు ఆవిడేమో ఇప్పుడు ఇంకా ఏసుప్రభుని నమ్ముకుంటూ పోయండి, మా తోటేమో బోల్డ్ కొంపలు కూలిపోయింది. అవునండి, ఈ దరిద్రాన్ని మీ అన్నగారు సూసైడ్ కారణం క్రైస్తవం. అవునండి క్రైస్తవండి. మా అన్నగారు కదండి, మా ఫ్యామిలీలో మా నాన్నగారు తమ్ముడు కూడా అలాగే కోల్పోయారండి. మా చిన్నాన్న కూడా అలాగే చనిపోయారండి, మా పిన్ని తోటే ఆయన ఇద్దరికి పడకే ఇంకా ఆయన కూడా ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు, ఏదో గొడవలండి ఇంట్లో. కానీ ఆయనకి సూసైడ్ కాదండి, జస్ట్ యాక్సిడెంట్ లో పోయారు. మీ అన్నయ్యది మాత్రం పక్కా షూర్? అన్నయ్యది షూర్ అండి. అది మా చిన్నాన్న కూడా గురుగారు, ఆయన దేవుడు కళ్ళకు వచ్చి నీకు మీ దాని నుంచి విముక్తి పొందాలనుకుంటే నీ తాళి తీసేయమన్నాడు అంటండి. పాస్టర్ కాదండి, దేవుడే కళ్ళకు వస్తారంటండి వీళ్ళకి, అప్పుడప్పుడు కళ్ళకు వస్తారంటండి ప్రార్థన చేసుకుంటే.
అంత బేవచ్చుకున్నాడు ఆ దేవుడు ప్రతి యదోకే కళ్ళకు వచ్చేస్తాడు ప్రతి యదోతో మాట్లాడేస్తాడు వాడు అన్ని జంతు హత్యలు చేస్తాడు అన్ని అబద్ధాలు ఆడతాడు అన్ని బూతులు మాట్లాడతాడు ఇతర మతస్థులని వాడు దోషి దూషిస్తాడు అలాంటి యదవులకి దేవుడు కళ్ళకు వచ్చి మాట్లాడేస్తాడు ఆడు ఎలాంటి వాడు సర్లే చెప్పు అవును గురుగారు ఆయన వీళ్ళు ఏంటంటే ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు కళ్ళకు వచ్చేస్తారంటండి వీళ్ళకి ఏంటో మరి నాకు తెలియదు వీళ్ళేండి వీళ్ళకి ఎడుస్తే కదండి తల మీద గుడ్డేసుకుంటాం ఎడుతాం వీళ్ళు ఏడవడం అంతేండి వీళ్ళు అది గురుగారు వీళ్ళు ఇప్పుడు ఒకటే మాట అంటారండి మేము దేవుణ్ణి నమ్ముకున్నామని అంటే దేవుడు అంటే దేవుడు మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఆ మాట ఎంత తప్పండి దేవుడు నమ్ముకున్నాం నీకు అర్థం కాలే వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఓపెన్ గా చెప్పేది మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే ఎంతవరకు మిగిలిన వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు అవునండి మేము రక్షణలోకి వెళ్ళామంటారు రక్షణ అంటే కనవాళ్ళంతా శిక్ష పడే దాంట్లో ఉన్నారనండి వీళ్ళు అసలు మాట మాట్లాడే దాంట్లోనే వెనకవాళ్ళని ఎంత చులకన్ గా చూస్తున్నారు అబ్బా ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ ఉంది అంతేనే అవును గురుగారు అవును గురుగారు ఆవు చేలో మేస్తే దూడ కొట్టిన మీద మేదండి ఆ విధంగా వీళ్ళు నీకు పండుగ గుర్తు ఏమిటంటే మార్క్ అని ఒక చాప్టర్ ఉంది అవునండి మీరు చెప్తుంటే అందులో 15-16 మార్క్ 15-16లో వాడు ఏం చెప్తాడంటే మీరు మన కంపెనీని విస్తరించడం కొరకై మొత్తం అన్ని దేశాలకు వెళ్ళి మన కంపెనీని ప్రాపగేట్ చేయండి అంటాడు కంపెనీ పేరేంటి క్రిస్టియానిటీ ఒకవేళ మన కంపెనీలో ఎవడైనా పార్ట్నర్షిప్ తీసుకుంటే ఆడు రక్షించబడతాడు లేకపోతే శిక్షించబడతాడు పార్ట్నర్షిప్ తీసుకోవడం అంటే మెంబర్షిప్ అదన్నమాట మెంబర్షిప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు క్రైస్తవులు మీరు అన్నట్టు మీరు చెప్పేది గురుగారు అంటే ఒక 150 కోట్లు 200 కోట్లు హార్డ్లీ 30% పండుగ సొంతం ఏం లేదు మీరు చెప్పారు కదా మొన్న చెప్పే వీడియో క్రైస్తవ చరిత్ర ఏంటంటే ప్రపంచంలో హార్డ్లీ వాళ్ళు ఒక 30% ఉన్నారు అంతేండి ఓకేనా అవునండి పోనీ ఇంకో 5% వేసుకో అవునండి అంటే వాళ్ళే చెప్పారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒక పాస్టర్ చెప్పాడు ఇప్పుడు 700 కోట్ల మందిలో 30% అంటే ఒక 200 కోట్ల మంది మిగిలిన 500 కోట్ల మంది ఎక్కడికి వెళ్తారు అని ఒక వీడియో కూడా పెట్టారు వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా మరి అవ్వలేదండి మరి ఇప్పుడు ప్రపంచానికి వీడు దేవుడైతే మరి మెజార్టీ ప్రజలు ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఈ కంపెనీ ఎంత ప్రచారం చేసినా అవునండి అది కాకుండా వీళ్ళ కంపెనీని 56 దేశాల్లో బ్యాన్ చేశారు అవునండి అవునా ప్రపంచంలో ఇస్లాంను బ్యాన్ చేసిన కంట్రీ లేదు ఖురాన్ని లేకపోతే భగవద్గీతను బ్యాన్ చేసింది లేదు ఒక్క క్రిస్టియానిటీ బైబిల్ మాత్రమే చేశారండి ఎందుకని ఈ గుంటనక్కలని అవునండి ఈ గొర్రెలు కాదు అవునండి బైబిల్లో మత్తయి 15:7లో చెప్పినట్టు వారు గొర్రెలు వలె కనపడుతున్నారు వాస్తవునికి వారు తోడేళ్ళు అయి ఉన్నారు అంటారు చెప్పు పాత నిబంధనలు అంత దరిద్రంగా ఉన్నప్పుడు మరి అసలు ఈ వీళ్ళందరూ ఎలా మారుతున్నారండి ఆ బుక్స్ అసలు చదవరంటారు కాదు కాదు ఇది పాయింట్ ఎప్పుడు కూడా ఏ క్రైస్తవుడు బైబిల్ చదివితే అతను క్రైస్తవుడుగా ఉండడు ఎవరు చదవరు నాన్న చదవరు వీళ్ళకి ఏం ఎక్కుద్ది అంటే వాళ్ళకి కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు ఎవడో వలయేస్తాడు ఆ వలయేసినోడు ఫస్ట్ బేసిక్గా ఏం చేస్తాడంటే క్రీస్తు ఎంత గొప్పడు యెహోవాగాడు ఎంత పోటుగాడు మేరీకి ఎంతమంది మొగుళ్ళు ఇవన్నీ చెప్పడు వాడు ఏం చెప్తాడంటే మీ దేవీ దేవతలు రాళ్ళు అవి విగ్రహాలు విగ్రహాలను పూజిస్తే మా యెహోవాగాడు ఊరుకోడు ఆడు అక్కడ చిప్స్ ఫ్యాక్టరీ పెట్టాడు యెహోవా చిప్స్ ఫ్యాక్టరీ అందులో వేసి ఫ్రై చేసేస్తాడు అగ్ని ఆరదు పురుగు సావదో ఆడు ఊరుకోడు నువ్వెంత మంచోడైనా సరే పాస్టర్ గాడు ఎంత లుచ్చగాడైనా సరే వాడిని మాత్రం పరలోకం తీసుకెళ్ళిపోతాడు నువ్వెంత మంచోడు అయినా సరే నీకు ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా నువ్వు కేవలం బొమ్మల్ని ఆరాధించావు కాబట్టి
యెహోవాగాడు నిన్ను వేసేస్తాడు అని చెప్తాడు. వాడు ఏం చెప్తాడంటే ఈ చెట్టు పుట్ట ఇవన్నీ కూడా రాయి రప్ప ఇదంతా కూడా సాతాను, దీన్ని పూజిస్తే మా వాడు ఊరుకోడు, ఇదంతా చెడ్డది, ఇదంతా చెడ్డది. కాల్తే నువ్వు కావాల్తే గమనించు, నీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. బైబిల్లో సహజంగా మూడు మేకులు అనేది మనకు తెలుసు. అలాగే ఎక్కువ జోకుల్లో హైయెస్ట్ ఇంపార్టెంట్ జోకులు మూడు ఉన్నాయి. ఫస్ట్ జోక్ ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఫస్ట్ జోక్ అందుకే జోక్ చెప్పు బాబు. ఏమయ్యాయ్ ఉండు నేను కనపడదేమో, ప్రసాదం పెడదాం బాబు. ఓయ్ వీడి చెవుడు అనుకుంట కర్మ. తాత తాత దేవుడా చెవుడు అనుకుంటా ప్రసాదం ఈ భోజనం పెడదాం. తాత తాత రే 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 అబ్బాబ్బ తాత ఏనప్పని ఏర్పడదు దేవుడా. అదే ప్రసాదం పెడదామంటే ఆ చెవుడు అనుకుంటా ఎలా రైట్ వస్తున్నాడు. ఇందాక వెళ్ళేటప్పుడు చూశాను, అయ్యో ఇతనికి ఏం పెట్టడానికి లేదే అనుకున్నాను. ఇప్పుడు ప్రసాదం ఉంది. ఆవు ఇలాంటి వాళ్ళకి ఏం పెట్ట తెలుగా తమిళ 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 తెలుగు తెలియదు పేరన్నా ఇరి సాపడి ఇరికే ఇరి సాపడి వంగి ఇరి ఇరి హంగి నానా గురుగారు విన్నావా? విన్నాను గురుగారు. సో విషయం ఏంటంటే ఎక్కడన్నా మనం అదే అండి. ఇప్పుడు మూడు జోకులు అండి. ఫస్ట్ జోక్ ఏంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. రెండో జోక్ ఏంటి? రెండో జోక్ పుష్టితే చెప్పారు గురుగారు. రెండో జోక్ ఏంటంటే నిన్ను వారిని పొరుగు అని ప్రేమించుము. వాళ్ళ ప్రేమ అంటే వీళ్ళకి అర్థమే తెలియదు అండి. ఆ ప్రేమకి వీళ్ళకి అర్హ అనర్హులు అండి. ఆ పదం వాడడానికి అనర్హులు. అవును గురుగారు. వాడకూడదు వాళ్ళు. వాడకూడదు. నెంబర్ టూ నెంబర్ త్రీ ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించుము. ఓకే అంటే బైబిల్ మొత్తం జోకులు బోకులే ఉండేది. అందులో హైయెస్ట్ జోకులు నేను చెప్పాను. మనం ప్రకృతిలో ప్రతిదీ వాడుకుంటున్నామండి. గాలి కానించి నీరు కానించి ప్రతి మొక్కలో నుంచి ప్రతి దాంట్లో నుంచి అండి. హలో గురుగారు. హలో ఇప్పుడు నేను చెప్పిన మూడు జోకులు కూడా అవును గురుగారు. హైయెస్ట్ జోకులు అనడానికి నీకు కొన్ని రుజువులు చెప్పాలిగా. చెప్పండి గురుగారు. ఊరికే అది నేను కామెంట్ చేసే సరిపోదు కదా. అవును గురుగారు. యెహోవాగాడు సైకో అనేది నా ఫస్ట్ అభియోగం. అవునండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించును అన్నప్పుడు ఇప్పుడు నీ పేరేం పేరు? శ్రీనివాసరాజు అండి. శ్రీనివాసరాజు నిన్ను శ్రీను అని పిలవచ్చా? పిలవచ్చండి శ్రీను. రైట్. ఇప్పుడు నువ్వు నాకంటే చిన్నోడు కదా. థర్టీ సిక్స్ ఇయర్స్. రైట్. నిన్ను పొరపాటున ఒరే అనేసాను అనుకో, వెంటనే కత్తి తీసుకొచ్చేస్తావు నా మీదకి? ఇంటికొస్తామండి. వయసులో పెద్దవాళ్ళు మన ఆ మాట అన్నా కూడా మన అర్హులే అండి. ఏదో పోను నువ్వు చిన్నపిల్లడు అనుకుని ఒరే శీను అనేహాను, వెంటనే నువ్వు కత్తికొచ్చేస్తావా? ఇంటికొస్తామండి. లేదు కదా. రైట్. వాళ్ళ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అది మట్టుకు అర్థం చేసుకుంటాం అంతే అంతే. అవుట్ ఆఫ్ లవ్ ఒరే అనడానికి కావాలని దూషించడానికి తేడా ఉంది కదా. సరే అది కూడా పక్కన పెడదాం. మీ నాన్నగారు నిన్నేమని పిలుస్తారు? శ్రీను అని పిలుస్తారు. అమ్మ? అమ్మ కూడా శ్రీను అని పిలుస్తారు. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా శ్రీను అని పిలుస్తారు. రైట్. పెళ్ళయిందా? అయింది గురుగారు. మీ ఆవిడ గురుగారు మీ ఆవిడ ఏమంటుంది? నేను మా ఆవిడ గండి అంటుందండి. అంతే కదా. ఇప్పుడు నిన్ను శీను అని కొందరు పిలుస్తున్నారు, మీ ఆవిడ ఏమన్నా అంటే మీ పిల్లలేమో నాన్న అంటున్నారు. అంతే గురుగారు. ఇంకా ఫ్రెండ్స్ ఎరా అంటున్నారు? అంతే అండి. మాతో క్లోజ్ ఫ్రెండ్స్ ఎరా అంటారు, తెలియని వాళ్ళు ఎవరండి. అంతే కదా. ఇప్పుడు
నువ్వు ఏమండి అంటే పలుకుతున్నావు, సార్ అంటే పలుకుతున్నావు, ఎరా అంటే పలుకుతున్నావు? అవును గురు గారు. అవునా? అవునండి. నువ్వు ఎరా అని చంపేస్తున్నావా? ఇంటికి చంపేస్తావండి. అవునా? చంపండి. భగవంతుణ్ణి రోటికి కట్టేసింది యశోద. కట్టుబడ్డా లేదా? కట్టుబడ్డా. ఎందుకు ఎందుకు కట్టుబడ్డాడు? ప్రేమకి. ప్రేమకి అండి. కన్న తల్లికే ప్రేమ. నేను దేవుణ్ణి, నేను కట్టేద్దా? ఇవి నరకంలో స్ప్రై చేస్తాను అన్నాడా? కన్న తల్లి దేవుడి దగ్గర కన్న తల్లి అయితే దేవుడు కన్న తల్లి ముందు దేవుడైనా కూడా చిన్న పిల్లడే లక్ష్యం కదా. అవును గురు గారు. రైట్. సో నన్ను అంత ప్రసాదం ఇచ్చేసి వస్తానా? రెండు చేతులతో పట్టుకెళ్ళాలి. నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడి వాళ్ళకి టైం ఇచ్చాను. అలాగే గురు గారు. అమెరికా వాళ్ళకి. అలాగే గురు గారు. అందువల్ల మాట్లాడాలి. రైతు ఈ పూర్తి చేసేస్తాను. అలాగే గురు గారు.